మరి నేను ఇలా ఉన్నప్పుడు నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అలాగే ఉండాలి. కూర్చోబెట్టి చిన్నపాటి, ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీలో మొఖాల మీద ఇలా ఏళ్ళు పెట్టి ఇలా వాళ్ళు దాదాపు కొట్టుకోవట్లేదు కానీ ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు మాట్లాడుకునే భాషలు. మరి నిజంగా అంబేద్కర్ గారు కూని ఇలాంటి సభలు చూస్తే ఆయన ఏమనుకుంటారో తెలియదు. నిజంగా ఆయన ముందు జరిగి ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. ఒక హుందాతనం కావాలి. ఆ హుందాతనం అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు పార్టీ నడిపే ముందుకు తీసుకెళ్తే నాయకత్వం వహిద్దాం అనుకునే వ్యక్తుల్లో నియంత్రణ లేకపోతే ఎట్లా మీ మాటల్లో? ఇప్పుడు నేనున్నప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు చుట్టుపక్కల తిరిగి తర్వాత వదిలేస్తానంటే ఎట్లా? ఒక క్యాన్సర్ వచ్చిన కుర్రవాడు చచ్చిపోతూ కూడా పార్టీ నడిపాడంటే వాళ్ళ బలం చూసుకునే కదా అందరూ నాయకులు ఎదుగుదాం అనుకుంటుంది. మరి అలాంటప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి, నోటిని ఎంత నియంత్రణతో మాట్లాడాలి, ఎంత నియంత్రణ ఉండాలి మన నాటికి మన నోటికి. అవన్నీ లేకుండా ఇష్టానికి మాట్లాడుతూ నువ్వెంత నేనెంత ఇలా మాట్లాడుకుంటే నేనేం చేస్తానంటే నేనేం వీటికి నాకు ఇబ్బంది పడను. సరే వాళ్ళు తిట్టేసుకుంటే పార్టీ పడిపోతుంది అంటే నేను నిలబడి ఉన్నాను కదా, నేను బతుకున్నాను కదా, నేను బతుకున్న వరకు పార్టీ బతుకు ఉంటుంది. అందుకని రకరకాలుగా మాట్లాడతారు, అవి చేస్తారు. అందుకంటే ఒక నీళ్లు తీసి కెలికినప్పుడు ఏమైపోద్ది, చాలా కింద అడుగు మడుగంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఒత్తిడికి రకరకాలు మాట్లాడే వాళ్ళు మీరు నిలబడలే వాళ్ళు ప్రాసెస్ని తెలియపోతారు. ఒక అపజయం, ఎవరు నిలబడతారు యాక్చువల్గా ఈరోజు అపజయాన్ని నేను ఆస్వాదిస్తాను, నేను ఆనందిస్తున్నాను ఈ రోజున అపజయాన్ని. ఎవరు నిజంగా పార్టీ ఆశయాలు నిలబడే వాళ్ళు ఎవరు కాదనేది ఈ 5 సంవత్సరాల్లో మనకు తెలుసు. ఈ కాలంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా కానీ మనకు అర్థమవుద్ది. నేను దాదాపు కొత్త పిల్లల్ని చేశాను. అందరూ అనుకుంటారు మీకు ఇల్లు కావాలి వాళ్ళు కావాలనుకుంటే నాకు నిలబడాల్సింది ప్రజల్ని కలుపుకెళ్ళగలిగే వ్యక్తిత్వం ఉన్న చిన్న కొత్త వ్యక్తులైనా పడలేకనే వాళ్ళతోనే వెళ్తాను. నా టైం తీసుకుంటాను నేను పార్టీ నిర్మాణం చేయడానికి. కానీ ఖచ్చితంగా దీన్ని జనసేన జెండాని ఒక రోజున దేశం అంతా తిప్పి చూసేంత గొప్ప పార్టీని అయితే నేను చేసుకున్నాను. దానికి ఒత్తిడి ఉంటుంది. ఎవరి మీద ఉండదు, నా మీదే ఉంటుంది. నేను తిట్లు పడాలి, తిరస్కారాలు అనుభవించాలి, అవమానాలు పడాలి. నా ఆశయం చాలా బలమైంది, చాలా విశాలమైంది. అందులో కష్టం ఉంటాయి నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకున్న నాయకులు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. సో దాంట్లో భాగంగానే ఒక ఉమ్మడి రాష్ట్రంలో సభని చాలా సమర్థవంతంగా, చాలంత క్లిష్టమైన కష్టమైన సమయంలో సభని సమర్థవంతంగా నడిపిన పెద్దలు నాదిల్ మనోహర్ గారిని ఎందుకు పొలిటికల్ అఫేర్స్ ఈయన కమిటీకి అడిగానంటే, ఈయన ఎప్పుడు అడిగాను, మీరు ఏదైనా మీరు తీసుకోండి సార్ పార్టీ పోస్ట్, మీరు దయచేసి కొంత బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందంటే నేను పనిచేసి పెడతాను ఒక జన సైనికుల్లాగా మీకోసం. నేను ఇప్పుడు చెప్పను, రిజల్ట్ ఏమైనా సరే నేను వచ్చింది ఒక విజయం కోసం రావట్లేదు, మీతో కలిసి నడుద్దామని వచ్చాను నేనని చెప్పి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.